హాయ్ అండి, వెల్కమ్ టు మల్లేశ్వరి ఫుడ్స్. ఈరోజు నేను హెల్దీ లడ్డు చేసి చూపిస్తున్నానండి. ఈ లడ్డు రోజుకు ఒకటి తినడం వల్ల కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, షుగర్ బీపీ కంట్రోల్లో ఉంటాయి, ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇక లేట్ చేయకుండా ఈ లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఒక కప్పు ఎర్రశనగుళ్ళు వేసుకోవాలి. మంట చిన్న మంట మీద పెట్టి ఎర్రశనగుళ్ళని నిదానంగా పచ్చి లేకుండా వేయకపోవాలండి. వేరుశనగుళ్ళు వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడతాయండి. ఇక్కడ నేను చూపించే విధంగా పొట్టు తీసేస్తే లోన కూడా ఇలా పచ్చిదనం లేకుండా వేగిపోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి అదే కప్పుతోటి కప్పు అవిసెలు వేసుకోవాలండి. అవిసెలు కూడా చిన్న మంట మీద వేపుకోవాలి. అవిసెలు తినడం వల్ల జుట్టు రాలటం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుందండి. అవిసెలు వేగినాయండి. వేగటం మీకు ఎలా తెలుస్తుందంటే అవిసెలు వేగిన తర్వాత చిట్పట్లాడతాయి, ఇలా కొంచెం కలర్ మారుతుంది. ఇలా అయిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లో పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి. అదే కడాయిలో అదే గిన్నెతోటి నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు కూడా చిన్న మంట మీద వేపుకోవాలి. నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు గట్టిపడతాయండి. నువ్వులు కూడా వేగినాయండి, ఇలా కలర్ మారితే సరిపోతుంది. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఎర్రశనగ గుళ్ళు చల్లారినాయండి. చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసేసుకోవాలి. పొట్టు తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెంగా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. అవిసెలు నువ్వులు కూడా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపించే విధంగా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా అదే గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలాగే మిగతా అవిసెల్ని నువ్వుల్ని కూడా గ్రైండ్ చేసుకుని గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు చిన్న ముక్కలుగా చెదగొట్టుకున్న బెల్లాన్ని కప్పుడు తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలండి. బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉండడం వల్ల బ్లడ్ అనేది బాగా పడుతుంది. బెల్లాన్ని కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ బెల్లం పొడిని కూడా అదే గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇదంతా కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా చేతితో చిదుపుకుంటూ మొత్తం పొడవలన్నీ కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపించినవన్నీ కూడా ఒకటే కప్పుతోటి అన్నీ కప్పు కప్పు వేసుకున్నానండి. కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీకు తీపి ఎక్కువ తినాలనుకుంటే కనుక ఇంకొంచెం బెల్లం పొడి వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత లడ్డూల కింద చేసుకోవాలి. మనకు చిన్నవి కావాలన్నా పెద్దవి కావాలన్నా మీ ఇష్టం అండి. ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా చేసుకోవాలి. ఇలాగే ఈ పిండి అంతటిని కూడా లడ్డూలు చేసుకుని ఒక బౌల్లోకి పెట్టుకోవాలండి. అంతేనండి, హెల్దీ లడ్డు రెడీ అయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.